తెలంగాణ హైకోర్టు మార్గదర్శి కేసుకు సంబంధించి ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది. అంటే తదుపరి ఆదేశాలు అందే వరకు మార్గదర్శికి సంబంధించినటువంటి మేనేజర్లు దాదాపు 30 మంది మేనేజర్లకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 30 మంది మేనేజర్లని అరెస్ట్ చేయటం కానీ వేరే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు అని చెప్తూనే రామోజీరావు గారిని అలాగే శైలజా కిరణ్ని కూడా ఎటువంటి అరెస్టులు ఇలాంటివి ఉండకూడదు, తదుపరి విచారణ తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు అనేది కోర్టు చాలా క్లియర్గా ఏపీసీఐడికి డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి ఈ మేరకు ఒక రకంగా ఊరటగానే భావించాలి దీన్ని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న రోజుల్లోనే ఉండవల్లి రామోజీరావు గారి మీద కేసు పెట్టడం మనకు తెలుసు. అంటే హిందూ అవిభాజ్య కుటుంబం ఆస్తి కింద దీన్ని మొత్తాన్ని చూపిస్తున్నాడు ఆయన. దానిలోకి ప్రజల నుంచి సేకరించినటువంటి నిధుల్ని అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇది కరెక్టా కాదా అనేది ప్రధానమైనటువంటి గొడవ. ఆ రోజున ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ వాళ్ళ మదర్ ఒక చిట్టు వేసి మార్గదర్శిలో అది పాడుకున్న తర్వాత డిలే చేశారు పేమెంట్ ఇవ్వటానికి. డిలే చేసి మీరు మా దగ్గర డిపాజిట్ చేయొచ్చు కదా అని అడిగారు వాళ్ళు. అంటే ఇన్సిస్ట్ చేస్తున్నారు వీళ్ళు చీటీ పాడుకున్నటువంటి వాళ్ళని లేదు మెచ్యూర్ అయినటువంటి వాళ్ళని ఇన్సిస్ట్ చేస్తున్నారు మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, దాని మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని వీళ్ళు ప్రలోభ పెడుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఎలిగేషన్. అందులో భాగంగానే ఆయన కేసు వేశారు. ఆ రోజుల్లో రామోజీరావు గారిని ఆదాయ పన్ను అధికారులు పిలిచి విచారణ చేయటం ఇవన్నీ చూసాం మనం. తర్వాత క్రమంగా ఆ ప్రెషర్ తగ్గింది, కానీ కోర్టులో కేసు అలాగే ఉంది. కోర్టులో కేసు ఉంది, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ దానిలో ఇంప్లీడ్ అయింది. అయిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాన్షియస్గా ఈనాడు మీద దృష్టి పెట్టారు అనేది మనకు అర్థమవుతుంది. ఇది పొలిటికల్ వార్గా కూడా చూడొచ్చు. అంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వార్తలు రాయటము, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటము లాంటి కార్యక్రమాలు ఈనాడు వేదికగా జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్గా ఆయనకు అర్థమయ్యి దాని మీద ఎదురుదాడి అనేది ప్రారంభమైంది. ఆ ఎదురుదాడిలో భాగంగానే పాత కేసులో వీళ్ళు ఇంప్లీడ్ అవ్వటం జరిగింది. ఇంప్లీడ్ అయిన తర్వాత దాని రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. రామోజీరావు గారి అక్రమాలు ఇవన్నీ అంటే ఒక రకంగా ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే రామోజీరావు గారి దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్, నేను ఎప్పుడూ కూడా ఏ డిపాజిటర్ని ఇబ్బంది పెట్టలేదు, అంటే వాళ్ళ డబ్బులు తగిన సమయంలో మేము డిపాజిట్గా ఉంచమని మా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని చేయటం ద్వారా లాభం వస్తుందని చెప్పుకుంటామేమో తప్ప బలవంతంగా ఉంచుకోలేదు, అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి ఇంట్రెస్ట్లో పేమెంట్లో కానీ ఎప్పుడూ మేము తాత్సారం చేయలేదు, ఇబ్బంది పడిన వారి సంఖ్య ఎంత ఉందో చెప్పండి అనేది ఆయన ప్రధానంగా మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. రెండోది చిట్ ఫండ్ కంపెనీ కావచ్చు మరొకటి కావచ్చు, ప్రజల నుంచి ఫండ్స్ సేకరించిన తర్వాత వాళ్ళకి కొంత డబ్బులు తిరిగి చెల్లించడం జరుగుతుంది అదనంగా, అంటే వడ్డీ రూపంలో. చీటీ పాడుకున్న వాళ్ళు కూడా కట్టేదానికి వాళ్ళు తీసుకునే అమౌంట్కి చిన్న వేరియేషన్ ఉంటుంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు అంటే ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా బీరువాలో పెడితే అవి గుడ్లు పుట్టించవు కదా, అది గుడ్లు పెట్టవు కదా డబ్బులు, అవి వేరే చోట ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే ఆ వచ్చినటువంటి లాభాల్లో కొంత లాభం ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వారికి పంచి మిగిలిన లాభం కంపెనీకి వెళ్ళాలి. ఇది పద్ధతి. చిట్ ఫండ్స్ కానీ ఏ రకమైన మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈ డిపాజిట్లు సేకరించేటువంటి ప్రతి ఒక్కరూ చేసే పని బ్యాంకులతో సహా ప్రతి ఒక్కరూ చేసేది తమ డిపాజిట్ల రూపంలో తమ దగ్గరకు వచ్చిన డబ్బుల్ని వాళ్ళు ఒక లాభదాయకమైనటువంటి ప్రాంతంలో పెట్టుబడిగా పెడతారు. ఆ పెట్టుబడిగా పెట్టినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి లాభాల్లో ఎవరైతే ఈ పెట్టుబడులు తమకు సమకూర్చారో వాళ్ళకి కొంత పంచుతారు, మిగిలింది కంపెనీకి వినియోగిస్తారు. ఇది సహజంగా జరిగేదే. ఇందులో భాగంగానే మేము కూడా ఇన్వెస్ట్ చేసాం, అయితే మా గ్రూప్లోనే మేము ఇన్వెస్ట్ చేసాము.
అనేది ఆయన చెప్తున్నారు. ఇది లిమిటెడ్ కంపెనీగానో మరొక విధంగానో లేదు, హిందూ అవిభాజ్య కుటుంబ కార్యక్రమాలుగానే దీన్ని నడుపుతున్నారు వాళ్ళు. ఇది లిమిటెడ్ కంపెనీగా లేదు, అలాగే లిమిటెడ్ కంపెనీ అంటే మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడే అది, కానీ దీని నిర్వహణ మొత్తం కూడా వాళ్ళు హిందూ అవిభాజ్య కుటుంబం కింద వ్యవహారం కింద నడుపుతున్నారు. ఇది ఎలా కుదురుతుంది అనేది కూడా లీగల్గా ఆయన ఛాలెంజ్ చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇప్పుడు నిజానికి ఆయన కూడా ఈ కేసు ఏం జరుగుతోంది ఏమిటి అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నాడు చాలా రోజుల క్రితం వరకు. ఈ మధ్య వరకు కూడా రకరకాల సందర్భాల్లో ఆయన రామోజీరావు గారు చేసినటువంటి మంచిని మాట్లాడారు, అలాగే అక్కడి నుంచి జరిగినటువంటి కొంత చెడుని కూడా ఆయన రిఫ్లెక్ట్ చేశాడు ప్రజల్లోకి. కానీ చట్ట ప్రకారం జరగవలసింది ఏమిటి, చట్ట ప్రకారం జరగవలసింది జరుగుతోందా లేదా అనేది వెరిఫై చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్క డిపాజిటర్కి ఉంటుంది. ప్రతి ఒక్క డిపాజిటరు కూడా కంపెనీలో ఏం జరుగుతోంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. మార్గదర్శికి సంబంధించి వాళ్ళ దగ్గర చీటీలు కడుతున్నటువంటి కస్టమర్ల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇక్కడ చిట్ కట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా ప్రెజర్ ఉంటుంది, అంటే విపరీతమైన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, పేమెంట్ ఇన్ టైంలో చేయకపోతే ఫోన్లు చేసి వేధించటము అలాగే నోటీసులు పంపటము ఇలా రకరకాలుగా వేధిస్తారు, అలాగే డివిడెండ్ కూడా ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ కాదు, పాడుకున్న తర్వాత దాన్ని సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి పంచటంలో కొంత వివక్ష ఉంటుంది, దీనికి 100 రకాల సాకులు చెప్తారు, అలాగే ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు. మేము చెప్పింది మీరు వినాలి అనే పద్ధతి తప్ప వాళ్ళు చెప్పింది తాము వినాలి అనే పద్ధతి ఉండదు అక్కడ. కస్టమర్కి వినటము అనే దగ్గర కస్టమర్ మీద ఒక రకమైన జులుం చెలాయిస్తారు మార్గదర్శి సంస్థల్లో అనేది ప్రధానమైన ఆరోపణ. అలాగే పాడేసిన తర్వాత వాళ్ళు అడిగేటువంటి షూరిటీలు, ఆ షూరిటీలు చాలా 100 నిబంధనలు పెడతారు, చాలా ఇబ్బంది పెడతారు. నిజానికి కోర్టుల్లో షూరిటీల కంటే కూడా జామీను కోసం కోర్టుల్లో సమర్పించే షూరిటీల వ్యవహారం కన్నా కూడా మార్గదర్శి షూరిటీల వ్యవహారం చాలా జటిలంగా ఉంటుంది. షూరిటీలు సమర్పించిన తర్వాత వాళ్ళ వెరిఫికేషన్ కూడా చాలా రూడ్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళ ఏజెంట్లు వాళ్ళని ఆ షూరిటీ పెట్టిన వాళ్ళని రకరకాలుగా భయపెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. మీరు సంతకం పెట్టారు, ఒకవేళ అతను డిఫాల్ట్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది, మీ శాలరీలో నుంచి కట్ అయిపోతుంది, ఇక్కడ ఖచ్చితంగా 3 ప్రభుత్వోద్యోగులు సంతకాలు పెట్టాలి, ఇలాంటి నిబంధనలు ఉంటాయి. దానిలో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉండకూడదు, రైల్వే ఉండకూడదు, అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండకూడదు, కోర్టులకు సంబంధించిన వారు ఉండకూడదు, ఇలాంటివి అప్రకటిత నిబంధనలు కొన్ని ఉన్నాయి అక్కడ. వీళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరో వచ్చి సంతకాలు పెట్టాలి, సంతకాలు పెట్టిన తర్వాత వాళ్ళని వీళ్ళు వెళ్ళి ఇంట్రాగేట్ చేస్తారు, వెరిఫికేషన్ పేరుతో వాళ్ళని భయపెడతారు, వాళ్ళని బెదరగొడతారు, షూరిటీ పెట్టకుండా చేస్తారు. ఇలా చిట్టు పాడుకున్న తర్వాత ఈ షూరిటీలు సమర్పించలేక ఈ పాడుకున్న మొత్తాన్ని డిపాజిట్గా ఉంచేసి అప్పుడు ఫైనల్గా వీళ్ళకు ఒక మాట చెప్తారు వాళ్ళు, అంటే ఒక అవసరం కోసం చిట్టు వేస్తారు ఎవరైనా, ఆ అవసరం మీదకు వచ్చినప్పుడు చిట్టు పాడుకుంటారు, పాడుకున్నప్పుడు వారికి ఆ చిట్టు డబ్బులు అందకుండా చేసి మీరు ఈ షూరిటీలు ఈ గొడవ అంతా పడలేరండి, మీరు డిపాజిట్గా వదిలేయండి, దీన్ని మిగిలిన డబ్బులు మీరు కట్టేయండి, తర్వాత ఈ అమౌంట్ మీకు డిపాజిట్గా ఉంటుంది కాబట్టి కొంత ఇంట్రెస్ట్ కలిసి వస్తుంది, ఇది ఫర్దర్గా కూడా ఇక్కడే ఉంచేస్తే మీకు ఇంకా మంత్లీ డబ్బులు వస్తాయి, ఇలాంటి రకరకాల మాటలు చెప్పి అక్కడే ఉంచేస్తారు ఆ డబ్బుల్ని. ఇట్లా చాలామందిని వాళ్ళు బలవంతంగా డిపాజిటర్లుగా మారుస్తున్నారు అనే ఒక ఎలిగేషన్ పబ్లిక్లో ఉంది. దీన్ని ప్రధానంగా లీడ్గా తీసుకునే ఈ కేసు నడుస్తోంది. మీకు ఏ హక్కు ఉంది ప్రజల్ని అలా కంపెల్ చేసి డిపాజిటర్స్గా మార్చడానికి అనేదే ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఈ కంపెనీ మీద, మార్గదర్శి మీద. దీనికి సంబంధించి మేము అవకతవకలకు పాల్పడటం లేదు, టోటల్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాము. మా దగ్గర నుంచి డిఫాల్ట్ అయిన వారు ఎవరన్నా ఉంటే చెప్పండి, మేము డబ్బులు ఎగ్గొట్టాము అనేది చెప్పించండి, మేము వింటాము అన్న ధోరణిలో రామోజీరావు గారు అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు.
అప్పుడు ఆయన టెలివిజన్ స్క్రీన్ ముందుకు వచ్చి మాట్లాడారు. మా సంస్థల నుంచి ఎవరన్నా డ్రాప్ అవదాల్చుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా సెటిల్ చేస్తామని చెప్పారు. ఆ రోజుల్లో చాలామంది మార్గదర్శికి వెళ్ళి తమ డిపాజిట్స్ వెనక్కి ఇవ్వమంటే ఇచ్చేశారు వాళ్ళు. అంటే కాన్షియస్గా ఉన్నారు, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాడు ఆయన అనేది మనకు తెలుసు. అలాగే ఇప్పుడు ఆయన మీద కేసులు నడుపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుసు, ఉండవల్లి అరుణ్ కుమార్కి తెలుసు ఆయన సర్వసన్నద్ధంగా ఉన్నాడు. ఒకవేళ డిపాజిటర్స్ అందరూ వెళ్ళి డబ్బులు అడిగితే ఇచ్చి క్లియర్ చేయడానికి సిద్ధంగా అంత అమౌంట్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర, పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. అది ఎక్కడి నుంచి మొబిలైజ్ చేశారు అనేది రకరకాల గొడవ. ఆ రోజు నుంచి ఈ పరిస్థితి ఏ క్షణంలో వచ్చినా ఫేస్ చేయాలి అనే దానికి ప్రిపేర్ అయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ ప్రిపేర్డ్నెస్లో నుంచే ఇప్పుడు ఆయన ఈ కేసును ఎదుర్కొంటున్నాడు. కోర్టు నుంచి పాజిటివ్ డెసిషన్, తనకు అనుకూలమైనటువంటి డెసిషన్ రాబట్టడంలో కూడా ఆయన వ్యూహాత్మకంగా ఆలోచించాడు. అంటే జరగబోయేదాన్ని చాలా ముందే ఊహించటం అనేది ఆయనకుంది. చాలా వ్యవహారాల్లో ఇది కనిపిస్తుంది. ఆయన గతంలో టీవీ ఛానల్ పెట్టాలి అనుకోవడానికి ముందు చాలా సినిమా కంపెనీల నుంచి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి ఆయన ఫిలిం రైట్స్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వాళ్ళతో వాటిని ఇతర ప్లాట్ఫామ్స్ మీద వాడినప్పుడు కూడా హక్కులు మావే, అంటే ప్లాట్ఫామ్స్ విస్తరిస్తే, అంటే సినిమా ఒకటే, ఆ రోజుకు ఉన్నటువంటి వినోద మాధ్యమం థియేటర్ ఒకటే, థియేటర్ కాకుండా ఇంకేవైనా ప్లాట్ఫామ్స్ వస్తాయి. టీవీ రాబోతోంది, టీవీతో పాటు ఇంకేవైనా కొత్త ప్లాట్ఫామ్స్ రావచ్చు. ఈ ప్లాట్ఫామ్స్ ఎన్ని విస్తరించినా హక్కులు మావే అనే ఒక వాక్యం మీద పెట్టి దాని మీద సంతకాలు తీసుకోవటం వలన చాలా పాత సినిమాలకి ఈరోజుకి పేటెంట్ హక్కులు వాళ్ళకే చెందున్నాయి. అంటే ఇంత ముందు చూపు, ఏ పని చేసినా ఇది ఒకవేళ ఇలా జరిగితే అనేది ఆలోచించి ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేది రామోజీరావు గారి కెరీర్ చూస్తే మనకు అర్థమవుతుంది. అలా ఈనాడు ప్రారంభం నుంచి ఆయన అభిప్రాయాల్లో వస్తున్న మార్పులు చూసినా మనకు అర్థమవుతుంది. ఆయన మొదట్లో వామపక్ష, అంటే ఆయన జీవితం ప్రారంభమైందే లెఫ్ట్ నుంచి, అంటే కమ్యూనిస్ట్ ఐడియాలజీతో ప్రారంభమైంది ఆయన జీవితం. అందులో భాగంగానే ఈనాడులో దినఫలాలు కానీ వారఫలాలు కానీ ఉండేవి కాదు, దానికి వ్యతిరేకం. ఆయన హేతువాద భావాలని ప్రమోట్ చేయాలి అనేది నా జీవిత లక్ష్యం అని చెప్పాడు ఆయన ఈనాడు ప్రారంభంలో. చెప్పి మూఢనమ్మకాలను ప్రమోట్ చేసేటువంటి ఏ రకమైన రచనలు మా పత్రికలో ఉండవు అని చెప్పారు. దాన్ని పాటించాడు చాలా కాలం పాటు ఆయన. ఈ దైవ సంబంధమైన వ్యవహారాలు కానీ, ఆధ్యాత్మిక వ్యవహారాలు కానీ, దినవార ఫలాలు కానీ ఈనాడులో ఎన్నడూ లేవు ప్రారంభంలో. కానీ 90 తర్వాత నెమ్మదిగా సమాజంలో రైట్ వింగ్ అభిప్రాయాలకు గౌరవం పెరగటం ప్రారంభమైంది. ముఖ్యంగా హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పడం ద్వారా, అద్వానీ గారు ఏకాత్మతా యజ్ఞం ద్వారా హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేయటం మొదలైన తర్వాత హిందూ అభిప్రాయాలు కన్సాలిడేట్ అవుతున్నాయి అనే విషయాన్ని రామోజీరావు గారు కూడా గుర్తించి, భవిష్యత్తు దీనిదే అని కూడా ముందుగానే అసెస్ చేసి అంచనా కట్టి ఆయన తన అభిప్రాయాల్ని మార్చేసుకున్నాడు. సడన్గా మార్చేసుకుని తన పత్రికలో దినవార ఫలాలు ప్రవేశపెట్టాడు, ఆధ్యాత్మిక పేజీ ప్రవేశపెట్టాడు, ఆధ్యాత్మిక వార్తలకు ప్రాధాన్యత పెరిగింది. అలాగే కార్తీక మాసం వస్తే ఊరూరా దీపాల సమారాధన పెట్టాడు ఆయన. ఇవన్నీ ఇదివరకు ఈనాడు చేసేది కాదు కదా అనుకునేవాళ్ళు చాలామంది, కానీ మారిన పరిస్థితులకు అనుగుణంగా మారినవాడు వాడు చరిత్రలో మిగలడు, ముఖ్యంగా వ్యాపారంలో మిగలడు అనే సూత్రం బలంగా తెలిసిన వాడు అవటం చేత రామోజీరావు గారు అటునుంచి ఇటు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అలాగే ఇప్పుడు ఆయన ఫిలిం సిటీతో పాటు భక్తి సిటీ ఒకటి ప్రారంభించే ఆలోచనతో ఉన్నాడు. అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల గుళ్ళ నమూనాలు, అన్ని దేవతామూర్తుల నమూనాలు అక్కడ ఉంటాయి, వాటికి నిత్యము అర్చన జరుగుతుంది, మీరు అందులోకి వెడితే సంపూర్ణ తీర్థయాత్ర చేసిన ఫలితం వస్తుంది మీకు అని భక్తులకు ఒక ఇంప్రెషన్ ఇచ్చేటువంటి ఒక డివోషనల్ సిటీని ప్లాన్ చేశారు. అది పని జరుగుతోంది. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులతో
చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఆయన అటు నుంచి కూడా చక్రం చెప్పగలడు. కాబట్టి ఈ కేసులో ఆయనకి ఆయన అరెస్ట్ అవుతాడని, లేకపోతే ఆయన కోడలు శైలజ కిరణ్ అరెస్ట్ అవుతారని, ఇలా రకరకాల వార్తలు సర్క్యులేషన్లో ఉన్నాయి. కానీ ఏవి జరగవు అంటానికి ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటు చూస్తే అర్థమవుతుంది ఆయన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అనేది. అంటే తన వైపు నుంచి ఆయన చాలా క్లియర్, ఆయన ముందు జాగ్రత్త చర్యగా అన్నీ అలా పెట్టుకున్నాడు. ఏది జరిగినా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ప్రతిక్షణం ఉంటున్నాడు ఆయన. దాదాపు 20 ఏళ్ళ నుంచి ఆయన ఏ క్షణంలో ఏది జరిగినా దాన్ని ఎదుర్కోవటానికి ఆర్థికంగా వనరులతో సిద్ధంగా ఉండాలి అని నిర్ణయం తీసుకుని ఉన్నాడు ఆయన. ఆయన కెరియర్ చూస్తే ఆయన ఒక డౌన్వర్డ్ స్టెప్ తీసుకున్నాడు. ఒకసారి 80 దశకం చివరి రోజుల్లో జిల్లా ఎడిషన్స్ పెడదామన్నాడు ఆయన. జిల్లా ఎడిషన్స్ అంటే డౌన్వర్డ్ మూమెంటు. జిల్లా వార్తలకు ప్రాధాన్యత ఇవ్వటం ఏమిటి అంటే, జిల్లా ఎడిషన్ పెట్టినప్పుడు ఆ సప్లిమెంట్ నింపడానికి ప్రతిదీ వార్త అయ్యేది. అంటే ఒక ఇంట్లో జరిగిన చిన్న ఘర్షణ కూడా వార్తగా మారేది. కానీ రామోజీరావు గారి దృష్టి అది కాదు. ప్రతి ఊర్లోనూ ప్రతి ఊళ్ళో ఉండేటువంటి ఆ ఊళ్ళో శ్మశానం మీద కూడా దృష్టి ఉండేది. అక్కడ కాటికాపరితో కనెక్షన్స్ ఉండేవి. ఈనాడు మార్కెటింగ్ వాళ్ళకి ఎవరు చనిపోతున్నారు వాళ్ళ కండోలెన్సెస్ యాడ్లు ఏమిటి, వాళ్ళకి శ్రద్ధాంజలి చెప్తూ యాడ్లు ఎవరిస్తారు, షామియానా కొట్ల నుంచి షామియానాలు ఎవరికి ఎడుతున్నాయి, ఇంత అబ్జర్వేషన్ ఇవన్నీ ఉండాలని చెప్పేవాళ్ళు వాళ్ళు మార్కెటింగ్ టీంకి. అలాగే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి రిపోర్టర్స్కి ఇది మన దృష్టి అని చెప్పేవాళ్ళు చాలా క్లియర్గా. అంటే చిన్న ఏరియాలో ఉండేటువంటి యాడ్ రిసోర్స్ను కూడా వదలకుండా కన్సాలిడేట్ చేసి ఈనాడులోకి మళ్లించటం, దాన్ని రెవెన్యూగా కన్వర్ట్ చేయటం అనే దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టాడు. అప్పటికి తెలుగు పత్రికా రంగంలో ఎవరూ ఆ ఏరియాలు కనీసం టచ్ చేయలేదు. ఆయన వెళ్ళాడు, వెళ్ళి ఆ డౌన్వర్డ్ మూమెంట్లో విపరీతంగా డబ్బులు జనరేట్ అయినాయి. ఆ డౌన్వర్డ్ మూమెంట్ నుంచి ఒక్కసారి అప్వర్డ్ మూమెంట్కి వెళ్ళాడు ఆయన. అదే ఫిల్మ్ సిటీ, అదే రామోజీ ఫిల్మ్ సిటీగా మన కళ్ళ ముందు నిలబడింది. ఆ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి కూడా అనేక గొడవలు జరిగినాయి. అనేక మంది దానిలో ఇంటర్వ్యూ అయ్యి దాని మీద గొడవ చేయడానికి అనేక మంది రకరకాల ప్రయత్నాలు చేశారు. ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అయినాయి, వాళ్ళకు సంబంధించిన సెటిల్మెంట్లు ప్రాపర్గా జరగలేదు అనేటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సానుకూలంగా పరిష్కరించుకోగలిగాడు ఆయన. రామోజీ ఫిల్మ్ సిటీని నాగళ్లతో దున్నిస్తామన్నాడు కేసీఆర్ గారు ఒకప్పుడు. అదే తెలంగాణ హైకోర్టు నుంచి ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకుని ఏపీ సిఐడికి ఆయన డైరెక్షన్ ఇప్పించగలిగాడు. అంటే ఇతర పత్రికా యాజమాన్యాలకి, లేకపోతే ఇతర సంస్థల యాజమాన్యాలకి లేనటువంటి ఒక విస్తృతమైనటువంటి రాజకీయ ఐక్య సంఘటన, రాజకీయ వ్యూహం రామోజీరావు గారికి ఉంటుంది. ఈ రాజకీయ ఐక్య సంఘటనలు బయట శత్రువులుగా ఉన్న వ్యక్తులు కూడా అక్కడ కలిసి ఉండొచ్చు. బయటకు వచ్చాక వాళ్ళిద్దరూ శత్రువులే, కానీ రామోజీరావు గారి ఐక్య సంఘటనలో వాళ్ళందరూ ఒక కూటమి. ఇందులో ప్రతి ఒక్కరికి ఆయన లాభాలు చేకూరుస్తారు, ఆయన లాభం పొందుతారు. ఇలా ఒక మ్యూచువల్, అంటే మనకి ఆధ్యాత్మిక బాబాల దగ్గర అక్కడ కనిపిస్తుంది అది. దాన్ని ఈయన ఒక రకంగా రిప్లికా, దానికి ఒక రకంగా నకిలీ రూపమే ఇది. అంటే నకిలీ రూపం అని కూడా అనకూడదు, ఒక రకమైనటువంటి ఇమిటేషన్. ఇక్కడ అందరూ కలుస్తారు ఈయన్ని, అందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉంటాయి. కానీ జగన్తో కూడా ఆయన సన్నిహిత సంబంధాలు నిలపడానికి ప్రయత్నం చేశారు చాలా కాలం క్రితం నుంచి, కానీ అది బెడిసినాయి. ఆ సంబంధాలు ఇబ్బందికరంగా మారిన తర్వాత ఎవరి మార్గం వారు తీసుకున్నారు, ఎవరి లీడ్ వారు తీసుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ అధికార పత్రిక అనేటువంటి ఇమేజ్ కూడా ఈనాడు మీద పడకుండా చూసుకోగలిగాడు. ఒక దశలో తెలుగుదేశం పార్టీ కరపత్రం ఈనాడు అనే మాట బలంగా ఉండేది. అలాగే ఎన్టీఆర్ని వెనక నుంచి గైడ్ చేసినటువంటి వ్యక్తి రామోజీరావు అనే మాట కూడా చాలా బలంగా ఉండేది. కానీ ఆయన తన వ్యూహాలకు ఇబ్బంది కలిగితే
తన కార్యక్రమాలకు ఇబ్బంది కలిగితే చాలా కాన్షియస్ గా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాతలు రాసిన రోజులు కూడా ఈనాళ్ళు ఉన్నాయి. ఆయనకి తన ప్రయోజనం ప్రధానం, తన సామ్రాజ్య ప్రయోజనం ప్రధానం. ఏ తన రాజకీయం వైపు తన అడుగులు కావచ్చు, ఏ రంగం వైపు ఆయన అడుగులు వేసినా, సినిమా వైపు అడుగులు వేసినా అది ఆయన సామ్రాజ్య విస్తృతికి దోహదపడేదిగా ఉండాలి తప్ప ఏ రకమైన ఇబ్బంది కలగకూడదు అని చాలా ముందుగా ప్లాన్ చేసి డిజైన్ చేసి అడుగు వేసేటువంటి ఒక జ్ఞాని. ఆచితూచి అంటారు మనవాళ్ళు. ఈ ఆచితూచి అనేది చాలా విస్తృతంగా తెలిసిన మనిషి రామోజీరావు. అందువలన ఆయన తెలంగాణ హైకోర్టు నుంచి ఒక పాజిటివ్ డెసిషన్ బయటకు వచ్చేలా చేయగలిగారు. అలాగే ఏపీ సిఐడికి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మార్గదర్శి మేనేజర్లను కానివ్వండి, లేకపోతే మార్గదర్శికి సంబంధించినటువంటి ఏ విధమైన క్యాడర్ని కూడా అరెస్ట్ చేయకూడదు, తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు అనేటువంటి ఒక వెసులుబాటుని పొందగలిగాడు. కానీ జగన్ కూడా చాలా సీరియస్గా ఉన్నాడు. జగన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాడు, జగన్ని కంట్రోల్ చేస్తారా లేదా జగన్తో మాట్లాడి గతంలో లాగా ఒక అవగాహన కుదుర్చుకుని ముందుకు వెళ్తారా, లేకపోతే యుద్ధం కొనసాగిస్తారా, వచ్చే ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఇప్పుడు పొలిటికల్ ఏరియాలోనూ పత్రికా రంగంలోనూ చాలా విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా కానీ రామోజీరావు గారు మంచి స్కీమరు. ఆయన ఏ విషయాన్నైనా చాలా ప్రాపర్గా స్కీమ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా నైపుణ్యం ప్రదర్శించే వ్యక్తి. కాబట్టి అంత ఈజీగా మార్గదర్శి కేసులో విజయం సాధించటం అనేది అవతల పార్టీకి ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. డెఫినెట్గా ఆయన సామధాన భేద దండోపాయాలు, వీటిని మించిన ఉపాయాలు ఉపయోగించి దీన్ని కాపాడుకోవడానికి ఆల్రెడీ ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆ నెట్వర్క్ మొత్తం పనిచేయటం మనకు కనిపిస్తోంది ఈ రోజున. కాబట్టి అంత ఈజీ కాదు రామోజీరావుని హ్యాండిల్ చేయటం కానీ, ట్యాకిల్ చేయటం కానీ, అటాక్ చేయటం కానీ, ఆయన్ని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టడం కానీ సాధ్యం కాదు. యాగ్రిగోల్డ్ని గతంలో ఓ పార్టీ టార్గెట్ చేసింది, ఇలాగే నాశనం చేసింది, అది ఇక్కడ సాధ్యం కాకపోవచ్చు అంత ఈజీగా.